వెళ్ళారు కదా, చూసారా? బేసిక్గా నేను చూడడానికి వెళ్ళాను, బట్ ఎలో చేయలేదు. నాకు తనకి ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ బేసిక్గా చూసుకుంటే, సో ఆ హ్యుమానిటీ బేస్డ్ ప్రణయ్ని చంపారు అన్న కోపం తప్ప నాకు పర్సనల్గా ఇంకా వేరే ఏం ఇష్యూస్ లేవు. కాబట్టి చంపిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. చూడడానికి నేను వెళ్ళాను, బట్ వాళ్ళు ఎలో చేయలేదు. నిన్న మీరు మీ తండ్రి చనిపోయారని తెలిసాక పశ్చాత్తాపం చనిపోయారని ఒక మాట మాట్లాడారు, దాంతో వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. అది వాళ్ళు మీకు చెప్పారా? చెప్పారు. వాళ్ళు తప్పించుకోవడానికి చాలా చెప్తారు. ఇప్పుడు నేను కూడా నా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీకు తెలియదు కదా. పశ్చాత్తాపంతో చనిపోయారు అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నేను చెప్పాను, దానికి వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సరే పశ్చాత్తాప పడలేదేమో, పశ్చాత్తాప పడకుండా వేరే రీజన్స్ ఉన్నాయేమో, వేరే రీజన్స్ వాళ్ళకి తెలుసేమో. వేరే రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? వేరే రీజన్స్ ఇన్ ద సెన్స్, నిన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను, కేసు స్టార్ట్ అయింది, ట్రయల్ స్టార్ట్ అయింది అని కొన్ని టీవీ ఛానల్స్లో రేపే జడ్జిమెంట్ అన్నట్టు ఇచ్చారు. కేసు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1.5 ఇయర్ నుంచి ఎలా ఉందో ఎప్పుడూ అలానే ఉంది. ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు. ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తామని వాళ్ళు అడుగుతుంటే ఒక 2-3 వీక్స్ నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు డేట్స్ తీసుకొని. రేపు ఛార్జెస్ ఫ్రేమింగ్ ఉంది, అది కూడా అవుతుందా, వాళ్ళు ఇంకో వాయిదా అడుగుతారనేది మాకు ఐడియా లేదు. కాబట్టి కేసు ట్రయల్ అయితే ట్రయల్ షెడ్యూలే రాలేదు. ఇంకా నేను నాకు తెలిసినంతవరకు నాకు అంటే నేను అనుకుంటున్నంత వరకు వేరే ఇష్యూస్ అన్నట్టు అడ్వకేట్స్లో ఫినాన్షియల్ ఇష్యూస్, ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్ కూడా ఎంత లేవన్నా నేను ఒక తప్పు చేస్తే నేను చేశానని ఎవరు చెప్పుకోరు. కలిగిస్తుందా, సంతోషం కలిగిస్తుందా అంటే చట్ట ప్రకారం శిక్ష పడితే అది ఏ శిక్ష పడ్డా నేను సంతోషంగా ఉండేదాన్ని. సూసైడ్ చేసుకొని చనిపోవడం బాధగానే ఉంటుంది. ఇప్పుడు మారుతిరావు అంటే ఎవరైనా ఎవరి ప్రాణం వాళ్ళకి తీసుకునే హక్కు లేదు, అలానే పక్క వాళ్ళ ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. ఆబ్వియస్లీ రెండింటికి బాధగానే ఉంది. మారుతిరావు ఆక్టివే తీస్తారు, నెగిటివ్ గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు. ఇప్పుడు దాంట్లో తప్పేముంది కాదండి, తప్పేముంది. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు. ఒకటి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అడ్వకేట్స్ మనీ కోసం అని చెప్పారు అది అయి ఉండొచ్చు, వేరే ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పినప్పుడు లేనిది, ఇది ఒక్క మాట అంటేనే ఎందుకు వస్తుంది? మీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయండి? మీ నాన్న నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఏమైనా థ్రెట్ అని ఉందని అనుకుంటారా? ఇప్పుడు మీ నాన్న లేడు కదా, ఏమైనా థ్రెట్ అని ఉందనుకుంటారా? ఇంకా మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ వల్ల ఏమైనా మీకు థ్రెట్ ఉంది అని అనుకుంటున్నారా? ఉండొచ్చు, ఐ కాంట్ గ్యారంటీ ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, అమ్మకు ఉంటుందేమో అనుకుంటున్నాను. బికాస్ తనకి ఎవరు బేసిక్గా హస్బెండ్ అండ్ పిల్లలు నేను తప్ప ఎవరు లేరు, నాకు సిబ్లింగ్స్ లేరు కదా, కాబట్టి అనుకుంటున్నాను ఉండొచ్చు. నేను ఉంటాను అంటున్నాను, ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ, తనని కలుస్తాను కాదనట్లేదు. కానీ వీళ్ళతో విడిపోతేనే వాళ్ళని కలవాలి అంటే మాత్రం కుదరదు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, వచ్చి మాతో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అత్తగారు దగ్గర నువ్వు ఉన్నప్పుడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మన ఇండియన్ కల్చర్ లో కావచ్చు. నేను వీళ్ళ దగ్గర ఉండను, నేనే వేరే దగ్గర ఉండి వీళ్ళని నా దగ్గర ఉంచుకుంటాను, తన్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే. జనరల్గా మీ నాన్న నేచర్ ఏంటండి? మారుతిరావు ప్రణయ హత్యకు సంబంధించి మారుతిరావు ప్లాన్ చేశారా, శ్రవణ్ ప్లాన్ చేశారా? బేసిక్గా అంటే ఎవరు ప్లాన్ చేశారు అనేది ఐ డోంట్ నో, బికాస్ నేను అక్కడ లేను. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా శ్రవణ్ నాతో ఏం చెప్పేవాడు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆస్తి అంతా నా పేరు మీద రాస్తా అంటున్నాడు అని ఒకటి చెప్పేవాడు, ఇలా బైక్ మీద నార్మల్గా తీసుకెళ్తున్నప్పుడు. అండ్ చాలాసార్లు విన్నాను, నీ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు నాకు సంబంధం ఉండదు, నా ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది, నీకు నాకు సంబంధాలు ఉండవు అని రెచ్చగొట్టడం అయితే నాకు తెలుసు. అంటే మా ఇప్పుడు నేను పక్కన మనకు ఎంతున్నా పక్క నుండి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన నీ కూతురు ఇలా చేస్తే నేను ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధాలు ఉండవు, ఏంటి నా పరువు పోతుంది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ మారుతిరావు చేశాడు, ఆయన చేశారు తప్పు, కానీ శ్రవణ్ బాగా రెచ్చగొట్టే ఉంటాడు అని అంటే గతంలో నేను కానీ ఆ ఫ్యామిలీ అంతా శ్రవణ్ మాట కిందే ఉంటారు. ఎవరినైనా ఏమైనా అనగలిగే మారుతిరావు, మిర్యాలగూడ ఎక్కడన్నా కనుక్కోండి, శ్రవణ్ మాటకి భయపడతాడు. ఎవ్రీవన్ ఇన్ మిర్యాలగూడ నోస్ దాట్.
ప్రెషర్ కారణమై ఉండొచ్చు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.